నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుపై రెండో రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలు, పలు చోట్ల అరెస్టులు. అత్యంత ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. బండపల్లి గ్రామంలో కళ్యాణాన్ని తిలకించి పరవశించిన భక్తజనులు. రానున్న భవిష్యత్తు మొత్తం మహిళా మనులదేనన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి రానున్న బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలని ఎన్ఆర్ఐల డిమాండ్. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ అత్యంత వైభవంగా సాగింది. ప్రతి సంవత్సరం అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని స్వామివారికి గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ జార్జీ దంపతులు, కాసర్ల సురేఖ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అర్చకులు కొదమగుళ్ళ శ్రీకాంతాచార్యులు, వెంకట నరసింహాచారి ఆధ్వర్యంలో కళ్యాణ తంతు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం పద్మ, తిరుపతి రెడ్డి దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో టీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, పొన్నాల శ్రీనివాసరావు, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ జలగం కిషన్రావు, ఉప సర్పంచ్ కాసరపు గంగాధర్ గౌడ్, నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, తిరుపతి రెడ్డి, కటకం మల్లేశం, గడ్డం శ్రీధర్ రెడ్డి, సాంబారి మధు, అంజిరెడ్డి, వికృతి శ్రీనివాస్, బుర్రా వెంకటి గౌడ్, ఏర్లపల్లి రాజు, అంజిబాబు, దుమ్ము ఆనంద్, మేకల ఎల్లయ్య తదితరులు స్వామివారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ కానీ, గ్రామ సర్పంచులు కానీ, గ్రామ ఉప సర్పంచి, గ్రామ సంబంధించిన పెద్దలు, కమిటీ అధ్యక్షులు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున సంవత్సరంలో అనేక రకమైన మార్పులకు జరుగుతున్న విధంగా ఈరోజు ఒక కళ్యాణోత్సవ కార్యక్రమాలను చూడడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించి నాతోటి పాటు ప్రజాప్రతినిధులు, మండల సర్పంచులు కానీ, ఎంపీలు కానీ, వెమలవాడ పట్టణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అశేష భక్తులకు ఈ కార్యక్రమంలో వీక్షించిన ప్రతి భక్తులకు వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ యొక్క కళ్యాణోత్సవంలో ఇంత బ్రహ్మాండంగా జరగడానికి ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పిన విధంగా ఈ ప్రాంతంలో ఈ గ్రామస్తులు కానీ, చుట్టూ ప్రాంతంలో కానీ, అనేక ప్రాంతంలో సెటిల్ అయి ఈ కళ్యాణోత్సవానికి మా సొంత గ్రామానికి రావాలి, మా పక్క గ్రామానికి రావాలని ప్రతిపదతో చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి సుందూర ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమానికి భక్తులకు ఆశీనులై ఇంత విజయవంతానికి రాబోయే మళ్ళీ రాబోయే కాలంలో ఒక శాశ్వత ప్రాజెక్టుగా అనేక రకమైన నిర్మాణాత్మకంగా ఒక ఇక్కడ ఉన్న వేదిక కావచ్చు, గుడి డెవలప్మెంటే కావచ్చు, అన్ని కమ్యూనిటీలు డెవలప్మెంటే కావచ్చు, అన్ని రకాలకు భాగస్వామ్యం అవుతాం. తలో భాగంగా మనిషికింత చందాదారులుగా రూపకల్పన చేసి మేము ఒక భక్తులుగా ఈ ప్రాంతాన్ని, ఈ గుడి అభివృద్ధికి మేము ఉంటామని ఇంతకుముందు దాతల వివరాలు కూడా చెప్పినందుకు అందరి సహాయ సహకారాలు తీసుకుందాం, ప్రభుత్వ సహాయ సహకారం కూడా తీసుకుందాం. ఎండోమెంట్ నుంచి కూడా
స్థానిక శాసనసభ్యులు గారు కానీ ఇక్కడి నుంచి దేవాదాయ శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లి మిగిలిన పనులు కూడా పూర్తిగా మనం దాన్ని తీసుకొని మా వంతు సహాయ శాఖలు కూడా మీ గ్రామానికి గుడికి అందరికీ ఎలవేలాగా ఉంటాయని ఒకసారి మళ్ళొకసారిగా చెబుతూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడే కళ్యాణోత్సవంలో భక్తులకు మంచి దేవుని ఆశీర్వాదం ఉండి ఈ గ్రామస్తులు సుస్థిర ప్రాంత ప్రజలకు కుటుంబ సుఖ సంతోషంగా ఉండి మంచి రైతు సోదరులకు మంచి పంటలు వండి పండించిన పంటలకు మంచి మద్దతు ధర ఉంచి వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ అన్ని రకాల పేద వర్గాల ఉన్నత వర్గాల కుటుంబాలు ఆ భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఇప్పుడే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మళ్ళొకసారి మొక్కుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి రాబోయే కాలంలో మళ్ళీ మంచిగా అందరం సమిష్టంగా ఉండే వర్షాలు పడి మళ్ళొకసారి పెద్ద ఎత్తున మళ్ళొకసారి కలుద్దామని ఈ గత 19 సంవత్సరాల నుంచి ఈ బండపల్లి గ్రామంలో సుదీర్ఘంగా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు గ్రామస్తులకు కమిటీ సభ్యులకు మళ్ళొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బండపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు బండపల్లి గ్రామంలో కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఇట్టి కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్టి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ ఏఎంసి చైర్మన్ మనోహర్రెడ్డి గారికి, కొండల శ్రీనివాసరావు గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంజిబాబు సర్పంచ్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచ్, మాజీ సర్పంచులకు, యువతులకు, ప్రతి మాజీ సర్పంచులకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఇట్టి సర్పంచులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం వల్ల మా ఆలయాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుపై నిరసనలు రెండో రోజు కొనసాగాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంపీ రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు టోనీ, లింగాల భూపతి, శ్రీకాంత్ గౌడ్, కటకం రాజు, భూపాల్ రెడ్డి, పొన్నాల పరశురాం, కొత్త రవిగౌడ్, ప్రశాంత్, మంగా కిరణ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. తన సోదరుడికి తనకంటే ఎక్కువ కట్నం ఇస్తున్నారని, తనకు కూడా అదనపు కట్నం కావాలంటూ మహిళను వేధించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో నిరుపేద దంపతులు రేణుక, మల్లేశంల కుమార్తె అనూషను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన అరేటి దేవయ్య, కొమురవ్వ దంపతుల కుమారుడు ఆది మల్లేశంకు 22 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి గత సంవత్సరం ఫిబ్రవరి 14 ఘనంగా వివాహం చేశారు. వీళ్ల కాపురం కొంతకాలం బాగానే సాగింది. కొంతకాలం నుంచి అదనపు కట్నం కావాలంటూ అనూషకు వేధింపులు మొదలయ్యాయి. భర్తతో చరవాణిలో వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తాళలేక అనూష శుక్రవారం రోజున హాస్టల్ రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని అనూష తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరారు. రానున్న భవిష్యత్తు మొత్తం మహిళామణులదేనని, ఆడబిడ్డను భారంగా భావించకుండా అదృష్టంగా తల్లిదండ్రులు భావించాలని కలెక్టర్ అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సిరిసిల్ల పట్టణం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
రానున్న భవిష్యత్తు మొత్తం మహిళలదే అని పేర్కొన్న కలెక్టర్ అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేక థీమ్తో నిర్వహించాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. తనకు ప్రస్తుతం ఒక ఆడబిడ్డ ఉందని, రెండో బిడ్డ కూడా ఆడబిడ్డ కావాలనే కోరుకుంటున్నానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి, మహిళా ఎంపీలు, మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఏంటంటే మహిళలు సాధించినటువంటి విజయాలను ఈరోజున గుర్తు చేసుకుంటూ మరి మహిళలు పనిచేసేటటువంటి ప్రతి చోట అది ఆఫీస్లే కావచ్చు రాలేదండి చిన్న అంశం దీంట్లో సాధారణంగా సినిమా షూటింగ్లు లేకపోతే ఎవరైనా పనిచేయడానికి చాలా గొప్ప దేశం అనుకునే మరి ఏమనుకుంటాం సిద్ధరని అనుకుంటాం. భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది 1947 స్వాతంత్రం రాగానే. కానీ స్విట్జర్లాండ్ ఎప్పుడైతే మనకి ఆహ్వానం ఎవరు గెట్టగలుగుతారు ఆల్పని గెస్ట్ చేయండి ఎవరన్నా ఎప్పుడు ఇచ్చుంటారు 72 ఇచ్చారు. అంటే ఇది గొప్ప విషయం మనకి భారతదేశంలో చూసుకుంటే 25 సంవత్సరాలు మనకి మహిళలకు ఓటు హక్కు ఉన్నప్పుడు అంత గొప్ప దేశం అనే స్విట్జర్లాండ్ కూడా మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు. ఓ రకంగా మనం వాళ్ళకన్నా కన్నా కొంచెం పురోగతిలో ఉన్నామనే సంతోషం అది. రెండో విషయం ఏంటంటే మనము యూనివర్సల్ ఎడల్ట్ సఫరేజ్ అని పెట్టించినప్పుడు 1933 బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడు కూడా కొంతమందికి మనము ఓటుకు ఇవ్వడం జరిగింది. సో 47 కాదు 33 అని కూడా అనుకోవచ్చు. మొదటి విషయం అది. రెండో అంశం సాధారణంగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇక్కడ మనము జిల్లాలో జరుపుకుంటాము. సాధారణంగా ఒక ఫంక్షన్లో చేసుకుంటాం సంతోషం. మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రం మళ్ళీ మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది. నేను మనవి చేస్తున్నాను వారు ఇక్కడ రెప్పి చైర్పర్సన్ గారికి ఈసారి ఏమన్నా థీమ్ అన్న సజెస్ట్ చేస్తే ఈ ఫలానా విషయంలో మాత్రం వచ్చేసారి మనం కలిసినప్పుడు నేనున్నా లేకపోయినా వేరే ఎవరో ఎవరున్నా సరే ఇది మాత్రం మనం సాధించుకోవాలనే ఆలోచన వస్తే బహుశా బాగుంటుందేమో. ఉదాహరణకి మన జిల్లాలో టోటల్ జెండర్ రేషియో అంటే ప్రతి 1000 మంది పురుషులకు మనకు ఉందో వంద మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు మహిళలు ఎవరైనా చెప్తారా? కాల్లో చెప్పండి, పర్లేదు మీ ఆలోచన చెప్పండి. ఇది సిగ్గుపడే విషయం కాదు, వేరే విషయం అంటారు. ఇక్కడ మనం ఒప్పుకోకపోతే మన ప్రభుత్వ హాస్పిటల్ ఎవరైనా చెప్తే వేరే చోట పోతారు. అక్కడ ఎవరో వీరులు ఉంటారు, నాకు 10,000 ఇస్తే పని అయిపోతా అంటారు. ఇంకా ఆడబిడ్డ పుట్టకూడదు ఇంకా అంతే అంతే అవుతుంది కదా. ప్రతి 1000 మంది అబ్బాయిలకి ప్రకృతి విరూపంగా చూసుకుంటే 990 అమ్మాయిలు పుట్టాలి. అంటే ఆడవాళ్ళు ఎక్కువ బతుకుతారు. అందుకని 60 ఏళ్ళ వయసు వచ్చేప్పుడు ఎక్కువ మంది మన జిల్లాలో ఉండేది 1015. అందుకే పురుషుల తక్కువ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ బతుకుతారు కాబట్టి 60-70 ఏళ్ళ కల్లా ఎక్కువ మంది ఉంటారు. కానీ పుట్టడంలో మాత్రం మగవాళ్ళు కొంచెం ఎక్కువ పుడతారు, 1000 నుంచి 990 అంత పుడతారు. ఒక 990 రాకుండా 940 ఉంది. తప్పకుండా 1000 మందిలో 50 ఆడబిడ్డల్ని నన్ను క్షమించండి అందరి ముందు అంటున్నాను, మన నిర్దాక్షణ చంపుకుంటాం మన జిల్లాలో. దీంట్లో అక్కడ సందేహం లేదు. ఎందుకు? ఇది నాగరికత. 60 సంవత్సరాల ముందు ముచ్చట లేదు మనకి, 100 సంవత్సరాల ముందు ముచ్చట లేదు మనకి. కానీ నాగరికతతో పట్నంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో మన పిల్లలు పంపించుకుంటూ ఈ కొత్త నాగరికత గత 20 సంవత్సరాల్లో మన దేశం అంతా మనకి ఒక అంటువ్యాధిలో మనకు తగ్గింది. మనకి ఇంత సందేహం ఇక్కడ లేదు. నిజంగా కనబడి వాళ్ళు కూర్చొని ఇక్కడికి మనం మాట్లాడుకోవాలి ఏమైనా అర్థం అంతా ఉంటే వచ్చే సంవత్సరం మనం వెయిట్ చేసుకోవాలి, మనం మనప్రజ్ఞ చేసుకుంటాం. లేకపోతే మనం కూర్చొని నిజంగా వైఫల్యం అవుతుంది మనకి. మీరు దీంతో ఒప్పుకున్నారు ఈ విషయము? వచ్చే సంవత్సరం కూర్చునేటప్పటికి 499 కాదు, 990 రావాలి. చేస్తారా? ఆలోచిస్తున్నారు వీడు ఏదో చెప్తారు, చెప్పేట పోతాడు మళ్ళీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డ ఒక అబల కాదు సబల అని అన్నిట్లలో రాణించాలని, ఇవాళ గృహిణి బయటకు వచ్చి ఒక నేను ఏదో ఒకటి చేయాలి సాధించాలని కుట్టు మిషన్ల కానికలు పడితే ఒక ఉద్యోగినిగా ఒక రాజకీయంగా ఎదిగి ఇవాళ ఈ పరిస్థితి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా, మొట్టమొదటి రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మహిళలు ఒక గృహిణిగా కాదు అన్నిట్లలో అన్ని రంగాలలో ముందుకొచ్చి
మనది అంటూ చైతన్యము చైతన్యపరుచుకుంటూ రానున్న రోజుల్లో ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక మహిళ ఆడబిడ్డ పుడితే భారంగా భావించకుండా అదృష్టంగా భావించాలని కోరుకుంటున్నాను. ఇవాళ గత ప్రభుత్వంలో ఆడబిడ్డ భారంగా మారింది అనుకునే కాలంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆడబిడ్డ ఒక అదృష్టంగా భావిస్తున్నది కాబట్టి ఆడబిడ్డ కావాలి అనుకునే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం పయనించుతుంది కాబట్టి మనకు ఎందుకంటే ఆడబిడ్డ పుడితే ఈ రోజులలో గురుకుల పాఠశాలలు మన మైనార్టీ ఇవన్నీ ఎన్నో ఆర్థికంగా ఎదగాలి ఆడబిడ్డ అని ఎన్నో స్కూళ్ళు ఉపయోగం మన తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్నది. అందులో మళ్ళా కళ్యాణ లక్ష్మి సాదిమోబార్క ఒక ఆడబిడ్డ భారం కాకూడదు పేదింటి తల్లిదండ్రులకని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టినారు. అలాగే అందుకు ఇట్లా ఆడపిల్ల అని భారంగా భావించకుండా ఇవాళ ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించాలని మన తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మనం కూడా మహిళలమే కాబట్టి అందరినీ చైతన్యపరుచుకుంటూ ఆడబిడ్డ కావాలనే కాదు ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా అదృష్టంగానే భావించాలి. అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి ఆడపిల్ల అయినా బాబు అయినా. ఈరోజు నాకు ఆడపిల్ల వద్దు అని కొంచెం మంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం తెలుసు మహిళలందరికీ ఆడపిల్ల పుడితే ఎట్లా మళ్ళీ ఆ భారం అవుతుందో ఏమో అని అనుకోకుండా అదృష్టంగా భావించి వాళ్ళను చదువుల్లో అన్ని రంగాలలో ముందుకు రాణించి ఇవాళ ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిందంటే 50% రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళలకు కూడా. ఈరోజు గతంలో నేను 5 సంవత్సరాలుగా యునివర్స్ సర్పంచ్ చేసిన అంతకుముందు గృహిణిగానే ఉన్నా నేను ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే ఈ అవకాశం వచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే అందరూ అన్ని రంగాలలో ముందుండి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు సిఇఓ గారు మన డిప్యూటీ సిఇఓ గారు కూడా చాలా చక్కగా వివరంగా అన్నిట్లలో చెప్పిర్రు అన్ని రంగాలలో మనం ముందుండి రానున్న రోజుల్లో మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసుకుంటా ఆడపిల్ల వద్దనకుండా వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇచ్చుకుంటా అన్ని రంగాలలో ఎదగాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డ సోదరులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ జయంత్కు వినతి పత్రం అందించారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం, మరి అంతేకాకుండా ఒక పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరి ఆయన ఏదో పెద్ద దేశద్రోహ నేరం చేసినట్టు అడావుడి చేసి మరి శని ఆదివారాల లోపల బెయిలు రాకుండా అడ్డుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క దమనకాండను పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెట్టడం కానీ వాళ్ళను అరెస్టులు చేయడం కానీ జరుగుతూ ఉంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ బేషరత్గా రేవంత్ రెడ్డిని విడిచిపెట్టాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి అక్రమ అరెస్టులు, మరి ప్రతి జాగాల కాంగ్రెస్ నాయకులకు అక్రమ అరెస్టులు చేయడం, మరి రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయడం ఏదో అంత పడిపోయినట్టు, మరి వీళ్లకు లేనిది ఏమున్నదని జనాలకు కూడా తెలుసు ఎవరి దాట ఏమున్నదని. మరి ఈ భూముల వివాదాలలో మరి జనాలు కూడా చూస్తున్నారు ఎవరికి ఎంత పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి ఏమున్నాయని. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఒక నిరంతర పరిపాలన లెక్క, ఒక గడిల రాజ్యం లెక్క వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలి, కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది,
మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం వస్తుందని జనాలు కూడా ఆలోచిస్తున్నారు. మరి మండల కాంగ్రెస్ నుంచి మేము ఖచ్చితంగా మా ఎంఆర్ఎస్ సార్కు భింతి పత్రం ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం గ్రహించాలి. ఈ కాంగ్రెస్ నాయకులకు అక్రమ అరెస్టులు చేయడము ఎంతవరకు సమస్యమో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఎంతవరకు అన్యాయం నీతి నిజాయితీ అన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసింది విడుదల చేయాలి ఖచ్చితంగా. ఈ మరి చేయకపోతే మాత్రమైతే ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నాం మేము. రుద్రంగి మండల కేంద్రంలో మహారాజుల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. రుద్రంగి మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో మురికి నీరు చేరి దుర్వాసన దోమలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుడిపియాలి మా గిబ్బిడితో చచ్చిపోయే మరణం కొద్దికితే కొద్ది దోమల ఇక గింత గింత కంతులు అత్తున్నాయి. ఈ దోమలతో అచ్చపడతలేదు, ఎవరు పట్టించుకుని లేదు. ఎంతకనని చెప్పాలి, చెప్పుడు చల్లగుండా. పాఠశాలలోని సమగ్ర విద్యా సమాచారాన్ని అందించాలని డిఈఓ రాధాకృష్ణ పేర్కొన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో యుదైస్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులు వారి పాఠశాలలకు సంబంధించిన మౌలిక వసతులు విద్యార్థుల వివరాలను అందించాలని సూచించారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా పరిశుభ్రత పాటించేలా చూడాలి అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని ఎన్ఆర్ఐ పాలసీ అధ్యక్షులు దొనికిని కృష్ణ డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం 500 కోట్లను కేటాయించాలని గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అధ్యక్షులు దొనికిని కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ, రియాద్, సత్రవేణి దేవయ్య, కొలికని సతీష్, భాస్కర్, నవీన్, కృష్ణ, విక్కీ, రాజేష్, పరశరాములు, రాజు, తిరుపతి, ఈశ్వర్, చంద్రం గోపాల్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. దేవన్న, ఇన్ఛార్జి కొలకన్ సతీష్, వాళ్ళ ఆదేశాల మేరకు ఆయిల్ నుంచి నేను బిజిలి దేవయ్య. ఇక్కడ మనం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సమావేశాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అన్న, ఇప్పుడు కేసీఆర్ గారికి నమస్కరించి చెప్పండి ఏమనగా అంటే, ఒకటే, ఇప్పుడు 500 కోట్లతోటి ఎన్ఆర్ఐ ఈ గల్ఫ్ కార్మికుల గురించి మీరు 500 కోట్లతోటి ఎంతనే మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాం. రెండోది, ఇద్దరు నుంచి 3 వరకు మన దీన్ని మన తెలంగాణలోను మన ఎంబీసీలో మీరు 2 నుంచి 3 వరకు కంపల్సరీ మీరు ప్రకటించాలి. వాళ్ళు ఉన్నట్టుంటే కంపల్సరీ ఏంటంటే, ఏదన్నా ఇబ్బందులు వచ్చినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ మీరు దీన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అయితే ఇంకోటి, మూడోది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చనిపోయినో ఉన్నారో ఆ చనిపోయిన కుటుంబాలకు వెంటనే 5 లక్షల రూపాయలు మీరు వెంటనే ప్రకటించాలి. ఒకటి, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బీడి కార్మికులకు ఇచ్చినట్టు, ఏదన్నా ప్రసతి ముసలి వాళ్ళకి ఇచ్చినట్టు
ఇప్పుడు ఎవరైతే గల్ఫ్ కార్మికులు ఉన్నారో, మర్యాచిన వాళ్ళు ఉన్నారో, వాళ్లకు వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళను కానీ ఒక పింఛన్ ద్వారా మీరు ఆదుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎందరో జాబులు లేక ఇక్కడ అచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎందరున్న వాళ్ళకు కూడా ఈ నౌకరు లేని వాళ్ళకు నౌకరు ప్రకటించాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎందరో రకరకాల ఇబ్బందులతోటి మనము చనిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు ఎంతనే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అయ్యా కేసీఆర్ గారు మీకు అందరు ఒకటి కింద పెట్టరు అందరికి మీ అందరము చేతులేచ్చి మీకు జోడించి నమస్కరిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు మీ కేసీఆర్ గారికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రతిపక్షాలు కానీ మీకు దయచేసి చెప్పినది ఏమనగా అంటే మమ్మలను ఇగనన్న గల్ఫ్ సోదరులను మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందరినో మీరు ఆదుకున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మీరు ప్రకటిస్తారు కానీ మీరు కంపల్సరీ హరేశ్వరరావు కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎందరో ప్రతిపక్షాలు ప్రతి ఒక్కదానికి కొట్లాడతారు. ఇది ఒక్క పార్టీ కాదు, ఇది ఒక టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఒక ఏది కాదు. ఇది ప్రతి ఒక్క పార్టీ వల్ల ఉన్నాం ఇక్కడ. ఎన్ఆర్ఐలు అంటే మనం అన్ని గరీబు ఇప్పుడు ఎన్ఆర్ఐలు అంటే ఒక గరీబే, ఒక 105% మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ 95% మనం గరీబులే ఉన్నాం. దయచేసి కేసీఆర్ గారు ఇగనన్న మీరు మన్నించి ఇగనన్న మామూలను కొంచెం మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. జై ఎన్ఆర్ఐ, జై ఎన్ఆర్ఐ, ఇప్పుడున్న సమాజంలో మహిళా లోకం అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తుంది. పురుషాధిక్య సంఖ్యలను తెంచుకొని నింగికి నిచ్చెన వేస్తుంది. ఆకాశంలో సగమై అవినిలో అర్ధభాగమై విజయ పథాన నడుస్తుంది. జయహో జనయత్రి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఆర్టి న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా తమ కాళ్లపై తాను నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళలు సైతం ఉన్నారు. రాజకీయాల్లో సగం శాతం రిజర్వేషన్ కల్పించడంతో బోయినపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో 12 మంది మహిళలు సర్పంచ్లుగా గ్రామాలకు సేవలు అందిస్తున్నారు. బోయినపల్లి మండల మహిళా జడ్పీటీసీగా కత్తిరపాక ఉమాకొండయ్య గెలుపొందినప్పటి నుండి మండలంలో తనకంటూ ఒక గుర్తింపును సాధిస్తున్నారు. మండలంలో ఎంపీటీసీ స్థానాలు 11 ఉండగా మహిళలే 7 ఉండడం విశేషం. తహసీల్దార్ కార్యాలయం, విఆర్ఏలతో పాటు కార్యాలయ సిబ్బంది మహిళలే ఉన్నారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులతో పాటు మొత్తం మహిళలే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇందిరాకాంతి పదం కార్యాలయంలో మహిళా ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వీరితో పాటు ప్రైవేటు రంగాల్లోనూ వ్యాపార రంగాల్లోనూ మహిళలే ముందుంటున్నారు. నిత్యం వంటింట్లో నుండి మొదలుకొని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా లోకానికి వందనం. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మహిళలు మగవారికి ధీటుగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అంటున్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఫర్ ద ప్రెసెంట్ సొసైటీ వీ ఫేస్ ఇట్ మెనీ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్స్ ఇన్ అవర్ కంట్రీ. So we can overcome these discriminations about our educations. So without educations we cannot do anything for this discrimination. So study well for all the girls in our country. Thank you. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేడు మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ, వ్యాపార రంగాల్లో కూడా ముందున్నారు. క్రీడలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. అన్ని విజయాల తలతలలు, అవనిలో ప్రేమామృత గలగలలు, అమ్మదనపు కమ్మదనాల కిలకిలలు. అందుకే మహిళలే మహారాణులు, అన్నింట మణిమాణిక్యాలు. థ్యాంక్ యూ అందరికీ. మహిళా దినోత్సవ శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ, మహిళలందరికీ ప్రభుత్వ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రభుత్వ మహిళా దినోత్సవం పెద్దపీట వేస్తూ సెలవు దినం ప్రకటించింది.
ఇంకా అన్ని రంగాలలో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా మహిళలు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమము, ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం చేసి ఆడపిల్లల సంఖ్యలు పెంచుతూ మనం అన్ని పెంచడమే కాకుండా మహిళలు అన్ని రంగాలలో ముందరకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను బోయింపల్లి జెడ్పీటీసీ ఉమా కొండయ్య. మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా స్త్రీ తల్లిలా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బావగొగులు చూస్తూ బానిసలా పనిచేస్తుంది, కుటుంబం భారం మోస్తూ జీవితాన్ని త్యాగం చేస్తుంది. అదేవిధంగా స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో అసలు జీవమే లేదు. అదేవిధంగా ఈరోజు స్త్రీలకు ధన్యవాదాలు తెలిపే రోజు రానే వచ్చింది. కంటి పాపలా కాపాడే శ్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్త్రీలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారు. ఒక సైనికురాలుగా, దేశ రక్షకురాలుగా, అదేవిధంగా ఒక పైలట్గా, ఒక క్రీడాకారిణిగా ప్రతి రంగంలో పురుషులకు సమానంగా ఉన్నారు. ఈరోజు నేను బోయింపల్లి జెడ్పీటీసీగా బోయింపల్లి మండల ప్రజలకు సేవలు చేయగలుగుతున్నాను. దానికి కారణము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిజర్వేషన్ కల్పించడం. 50% రిజర్వేషన్ వల్ల ఈరోజు నేను బోయింపల్లి జెడ్పీటీసీగా ఉన్నత స్థానంలో, ఒక మహిళా జెడ్పీటీసీగా ఉన్నత స్థానంలో ఉండగలిగాను. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మరొకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.